ఈ జగన్ రెడ్డి ప్రత్యేక హోదా అవసరం లేదు, అవసరం తీరిపోయింది. ఈయన కోట్లేశారు, ఈయన అవసరం తీరిపోయింది. ఆ రోజు మీరు ఒక్కసారి ఆలోచించండి. నేను ఆ రోజు ఒకటే ఆలోచించాను. పోలవరం 7 మండలాలు తెలంగాణలో ఉన్నాయి. అక్కడే ఉంటే రాబోయే రోజుల్లో పోలవరం కట్టలేము. ఎట్టి పరిస్థితులు ఆ 7 మండలాలు ఆంధ్రప్రదేశ్కి ఇస్తే తప్ప నేను ప్రమాణ స్వీకారం చేయనని ఆ రోజు కేంద్ర ప్రభుత్వానికి చాలా స్పష్టంగా చెప్పాను. మామూలుగా ఎప్పుడూ చేయరు. ఎప్పుడు కూడా పార్లమెంట్ పెట్టుకుని ఎంపీలు ప్రమాణ స్వీకారం చేసి తర్వాతనే గవర్నమెంట్ లో ఏదైనా ట్రాన్సాక్ట్ చేసే పరిస్థితిలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని ప్రణబ్ ముఖర్జీని కూడా వినిపించి ప్రత్యేక ఆర్డినెన్స్ ఇచ్చి 7 మండలాలు మనకిచ్చారు కాబట్టి పోలవరం ఈ స్థాయికి మనం తీసుకురాగలిగాం.